నేను ఆర్టీసీకి సంబంధం లేని విషయమో రాజకీయాల జోలికి పోలేదు, నేను స్ట్రైట్ అడుగుతున్నా. అదేవిధంగా అధ్యక్ష, ప్రభుత్వం మనము ఆర్టీసీలో దివ్యాంగులకు, విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, జర్నలిస్టులకు మనం రాయితీతో బస్ పాస్లు ఇస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో ఆ రాయితీలకు చెందిన డబ్బు 1 రూపాయి ఇవ్వని మాట వాస్తవమా? ఆ డబ్బు ఎంత, ఎప్పట్లోకి ఇస్తారు, ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమిటి? దెన్ లాస్ట్ క్వశ్చన్ అధ్యక్ష, మనకు కార్మికులకు సంబంధించి మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ఉంటుంది. డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ 8 గంటల కంటే ఎక్కువ పనిచేయకూడదని ఉంటుంది. ఇందులో మహిళా కండక్టర్లు కూడా ఉన్నారు, కానీ వాళ్ళని 16 గంటలు 18 గంటలు పనిచేయించడం వల్ల పని ఒత్తిడికి లోనై దాదాపు కొన్ని 100ల సంఖ్యలో కార్మికులు చనిపోతున్న మాట వాస్తవమా? మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఓవర్లోడ్ కావడం ద్వారా 10 గంటల భారం పెరిగి దానికి సరిపడా మీరు డ్రైవర్లను కండక్టర్లను నియామక చేయకపోవడం వల్ల ఒక్కొక్కరు 16 గంటలు 18 గంటలు పనిచేసి కార్మికులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? దానికి అనుగుణంగా కండక్టర్ల డ్రైవర్ల నియామకం ఎప్పట్లోగా చేస్తారు? సో మళ్ళీ ఒకసారి ఫైనల్గా దయచేసి మేము ప్రభుత్వాన్ని రాజకీయాలకు పోకుండా వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియ ఏర్పాటు చేయాలని, దాని స్పెసిఫిక్ డేట్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఎంతో ఆశలతో ఎదురు చూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు ఈ సభ ద్వారా తీపి కబురు అందించాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని, మంత్రి గారిని కోరుతున్నా. శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు. అధ్యక్ష, దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా 10 సంవత్సరాలుగా ఆర్టీసీని చంపి ఆర్టీసీ ఉంటుందా పోతుందా తీసేస్తామనేటువంటి పరిస్థితులలో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్ అయిన ఎండిగా పెట్టి ఆర్టీసీకి జవాబు చెప్తాను ఇలా 10 సంవత్సరాలుగా ఎప్పుడైతే మనం కమిటీ కాలేమో ఒక కమిటీ వేసి 10 సంవత్సరాలుగా చేయనటువంటి వీళ్ళు ఎలక్షన్ల ముందట ఎటువంటి సంప్రదింపులు లేకుండా, ఏమి చర్చలు లేకుండా, కనీసం ఆర్టీసీ యాజమాన్యంతో కూడా మాట్లాడకుండా అదరబదర తీసుకొచ్చి మళ్ళీ దానికి రాజకీయ రంగం పులవడానికి కార్మికులను రెచ్చగొట్టి గవర్నర్ అనుమతిస్తలేరు, గవర్నర్ దగ్గర ఇంటికి పోయి ప్రొటెస్ట్ చేయించేటువంటి రాజనీతి చేసిన వీళ్ళు ఎలా మాట్లాడుతుంది అధ్యక్ష? ఆర్టీసీ కార్మికులకు సంబంధించి గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఆన్సర్ చెప్తున్నా, ఒప్పుకోండి. అదేవిధంగా ఈరోజు తప్పకుండా సార్, అసలు వీళ్ళు కార్మిక సంస్థలు రద్దు చేసి ఇవాళ యూనియన్లకు సంబంధించినటువంటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ పునరుద్ధరణ గురించి. వాళ్ళకి ఏమక్కుంది, ఎవరు రద్దు చేసినారు, ఎందుకు రద్దు చేసినారో ముందు మీరు ఆ కార్మికులకు క్షమాపణ చెప్పి ముందు అడగండి ఒక్కసారి. మీరు యూనియన్లు రద్దు చేసి మీరు ఆర్టీసీ గౌరవ అధ్యక్షులు, మీరు మీ కుటుంబ సభ్యులు ఉండి వాళ్ళు అన్నమో రామచంద్ర అంటుంటే కూడా చచ్చిపోతే కూడా 50 రోజులు సమ్మె పట్టించుకొని మీరు ఒక్క బస్సు కొనే అధ్యక్ష 10 సంవత్సరాలుగా. గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బరాబరిగా ప్రభుత్వం బస్సులు కొన్నది. అంతేకాదు 2013 నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి 280 కోట్ల బకాయిలను మేము బాండ్ రూపంలో ఉంటే ఇచ్చిన 80 కోట్లు పేమెంట్ అయింది. ఆన్లైన్ లో యాజమాన్యం ఇతర అవసరాల గురించి కడుగుతా ఉంది. ఇంకొక మాట అడిగినారు అధ్యక్ష, మేము ఎన్నడూ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు సంబంధించిన PF కావచ్చు, కోఆపరేటివ్స్ 1 రూపాయి ముట్టలే, 4,000 కోట్ల బకాయిలు వాళ్ళ సంస్థ కార్మికుల సొమ్ము వాడుకున్నారు అధ్యక్ష. ఇవాళ ఆర్టీసీ 7,000 కోట్ల అప్పులతోటి మాకు అప్ప చెప్తే ఈరోజు ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద నెలకు 300 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఇప్పటికే 70 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేస్తే అధ్యక్ష 2,400 కోట్ల రూపాయలు ఆ మహిళల పేరు మీద వచ్చినటువంటి సొమ్ములు 2,000 కోట్లను ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి ఇచ్చినాం. ఆర్టీసీ ఇంకొక మాట చెప్తా ఉన్నారు, కారుణ్య నియామకాలకు సంబంధించి అధ్యక్ష, కారుణ్య నియామకాల పాలసీ ఎవరు తెచ్చినా ఇంకా సరళీకృతం చేసి ఈరోజు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలందరికీ కూడా ఆధారం ఇస్తా ఉన్నాం. మేమేం ఎన్నడే జీవాలు మార్చలే, తప్పకుండా ఆర్టీసీ కార్మికుల కుటుంబాల నుంచి చనిపోయిన వాళ్ళతో పాటుగా ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు అనే పాలసీ తీసుకొచ్చాం అధ్యక్ష. ఆర్టీసీ తార్నాక హాస్పిటల్ని కూడా ఇవ్వాలనే మొన్ననే MRIతో పాటుగా సిటీ స్కాన్ తీసుకొచ్చి క్యాత్ ల్యాబ్ దాకా అభివృద్ధి చేసి ఆర్టీసీ కార్మికులతో పాటుగా అనేకం తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు 45 లక్షలు ప్రయాణం చేసే సంస్థ 50,000 మందిని